కర్ణాటకలో ఎన్నికలు రాబోతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో చాలా ఆశ్చర్యకరంగా ఏందంటే మన దగ్గర లేనిది కులం ప్రభావం దేశమంతటా ఉంటుంది ఎక్కువ తక్కువ. కానీ ఇక్కడ కర్ణాటకలో మఠాల ప్రభావం. సో నార్మల్గా మొదట్లో బ్రాహ్మణ్స్కు మఠాలు ఉండేవి, బ్రాహ్మణ్ ఇన్ఫ్లుయెన్స్తో మఠాలు ఉండేవి. అందులో ఇతరులు పోయినా కూడా బ్రాహ్మణ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది. తర్వాత కర్ణాటకలో డామినెంట్ కమ్యూనిటీ అయిన లింగాయత్ కూడా మఠాలు ఏర్పడ్డాయి. వాస్తవంగా లింగాయత్ కులరహిత సమాజం కొరకు బసవేశ్వరుడు 12వ సెంచరీలో ప్రబోధించినటువంటి గొప్ప సంఘ సంస్కరణోద్యమం. అలా స్టార్ట్ అయ్యి ఈ రిలీజియస్ రిచువల్స్, బ్రాహ్మణికల్ హిందూ ట్రెడిషన్స్ను తిరస్కరిస్తూ, టెంపుల్ వర్షిప్లు కూడా తిరస్కరిస్తూ జరిగినటువంటి ఒక పెద్ద ఉద్యమం బసవేశ్వరుని ఉద్యమం. సో ఈ బసవేశ్వర ఉద్యమంతో మొదలైన లింగాయత్ కమ్యూనిటీ ఒక దశకు వచ్చే వరకు ఈ రిచువల్స్లో మునిగిపోయారు వాళ్ళు కూడా. సో మునిగిపోయి దేనికి వ్యతిరేకంగా అయితే బసవేశ్వరుడు పోరాడాడు అది ఆ కమ్యూనిటీలు కూడా మొదలై ఇప్పుడు 99 ఇవాళ నేను ఒక ఆర్టికల్లో చదివింది 99 సెక్స్, నియర్లీ 100 సబ్సెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. అందులో ఒక డామినెంట్ సెక్ట్ ఇటీవల స్వామీజీ నాయకత్వంలో రిజర్వేషన్స్ కొరకు మాకు కూడా రిజర్వేషన్ల వాటా కావాలి పెరగాలి అని చెప్పి పోరాటం చేశారు. సో ఇలా బ్రాహ్మణ్స్కు లింగాయత్కు చాలా ఏళ్ళుగా మఠాలు ఉన్నాయి. ఈ మఠాలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ కమ్యూనిటీ పైన, ఆ కమ్యూనిటీ ఆస్పిరేషన్స్కు, ఆ కమ్యూనిటీ ఇంట్రెస్ట్లకు ఒక రిప్రజెంటేషన్గా ఉంటుంది. ఎంత మేరకు ఆ కమ్యూనిటీ ఓటర్లు మొత్తం ఈ మఠాలు, మఠాధిపతులు, స్వామీజీలు చెప్తే ఓటు వేస్తారా తెలియదు, కానీ డెఫినెట్గా వాళ్ళు ఒక బలమైన ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటారు. అందుకే అమిత్ షా వచ్చినా, కర్ణాటకకు జేపీ నడ్డా వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా ఈ మఠాల చుట్టూ, మఠాధిపతుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే. ఈ మఠాలకు సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు ఎవరు నోరు విప్పరు. ఎందుకంటే ఇప్పుడు లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ఒక మఠాధిపతి మైనర్ బాలిక పైన అత్యాచారం జరిపాడని ఆరోపణ ఎదుర్కొన్నాడు. సో అతన్ని బీజేపీ సమర్థించింది. తర్వాత ఇక తప్పలేదు, అతను ఇప్పుడు ఐ థింక్ అరెస్ట్ కూడా అయినట్టున్నాడు. కానీ బీజేపీ సమర్థించినప్పుడు దాన్ని రాజకీయంగా ప్రతిపక్షాలు ఉపయోగించుకోవాలి. కానీ ప్రతిపక్షాలు ఎవరు కూడా నోరు విప్పలేదు. అంటే మఠాధిపతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందనటానికి ఇది ఒక ఉదాహరణ. తమ రాజకీయ ప్రత్యర్థి ఒక నేరం చేసిన వ్యక్తిని సమర్థిస్తుంటే రాజకీయ ఇతర పార్టీలు దాని ఆయుధంగా వాడుకోవాలి, కానీ వాడుకోలేదు. ఎందుకని ఏమన్నా అంటే ఆ మఠం ఆ మఠం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రజలు ఎక్కడ దూరం అవుతారో అని. ఇప్పుడు ఈ తర్వాత కాలంలో అగ్రకులాలకు మఠాలే కాదు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కూడా మఠాలు మొదలయ్యాయి. ఇప్పుడు వాల్మీకి వాళ్ళకు మఠం ఉంది, దానికో స్వామీజీ. మరో డామినెంట్ కమ్యూనిటీ అయిన ఒక్కలిగాస్కు మఠం ఉంది, వారికో స్వామీజీ. ఇప్పుడు ఆ ఒక్కలిగా స్వామీజీని ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో సందర్భంగా కలిశాడు. బీజేపీ వాళ్ళు కూడా ఆ ఒక్కలిగా స్వామి ఆశీస్సుల కొరకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కర్ణాటక రాజకీయాల్లో యడియూరప్ప నాయకత్వంలో బీజేపీ లింగాయత్ కమ్యూనిటీని మొదటి నుంచి ర్యాలీ చేసుకోగలిగింది. సో ఆ యడియూరప్ప లింగాయత్ ఐకాన్, అందుకు ఆయనకు అన్ని ఎగ్జెంప్షన్స్ ఇచ్చి ఆయన పార్లమెంటరీ బోర్డులో కూడా తీసుకున్నారు. ఏజ్ పెరిగినా కూడా మార్గదర్శక మండలికి పంపాలి లెక్క ప్రకారం. అయితే లింగాయత్తులు బీజేపీ వెనకాలంటే ఒక్కలిగాసు, అసలు బీజేపీకి ఒక్కలిగాసు ఎక్కువగా ఉన్న ఓల్డ్ మైసూర్, పాత మైసూర్ ప్రాంతంలో ఈ కమ్యూనిటీలో బలం లేదు. ఈ కమ్యూనిటీలో ప్రధానంగా జనతాదళ సెక్యులర్ దేవగౌడ, అలాగే కుమారస్వామి ఆయన కొడుకు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. వీళ్ళకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్, అక్కడ జేడిఎస్ కాంగ్రెస్ల మధ్యనే ఫైట్. సో ఇప్పుడు ఆ ఒక్కలిగాసులోకి ఎంటర్ అయ్యటానికి ఆ ఇటీవల ప్రధానమంత్రి బెంగళూరులో పెద్ద కెంపగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విస్తరించారు. కెంపగౌడ ఇదే మోడర్న్ బెంగళూరు ఫౌండర్. సో ఆయన ఒక్కలిగా ఐకాన్ కూడా. సో ఇటీవల ఒక్కలిగా స్వామీజీ మోడీని ఆధునిక కెంపగౌడ అని కీర్తించాడు. సో అందువల్ల ఆ ఒక్కలిగా మఠాధిపతులను ఉపయోగించుకొని, కెంపగౌడ సింబాలిజాన్ని ఉపయోగించుకొని ఒక్కలిగాస్లోకి ఎంటర్ అయ్యడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. సో ఇలా ప్రతి కమ్యూనిటీకి కురుబ, ఇదొక డామినెంట్ కమ్యూనిటీ. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కమ్యూనిటీ, వీళ్ళకు ఒక స్వామీజీ ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి తలనొప్పి ఏంటంటే ఈ బీజేపీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచారు. దీంతో లింగాయత్, వాల్మీకి, కురుబా,
ఒక్కలిగా ఆంధ్రమాకు రిజర్వేషన్లో వాటా పెరగాలని స్వామీజీల నాయకత్వంలో పోరాటం మొదలుపెట్టారు. ఎస్పెషల్లీ లింగాయత్లో ఒక డామినెంట్ కమ్యూనిటీ ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిందో అది అది బీజేపీ సపోర్టింగ్ కమ్యూనిటీ కనుక ఆందోళన బీజేపీలో మొదలైంది. సో అందువల్ల ఈ ఈ స్వామీజీలు కులాలు కులాలకున్న మఠాలు మఠాలకున్న మఠాధిపతులు ఈ మఠాధిపతుల స్వామీజీలు వీరు ఇప్పుడు కర్ణాటక సామాజిక రాజకీయ వ్యవస్థను డామినేట్ చేస్తున్నారు.